ఎక్కడ చూసినా అందరూ సెల్ ఫోన్లు పట్టుకొని నిలబడుకుంటున్నారు. వైఫై కనెక్ట్ అయిందా? నెట్వర్క్ వచ్చిందా? బాగుందా? వీడియోలు చూసుకుని వెళ్తున్నారు. కానీ ఒక వ్యక్తి దగ్గర దురాత్మ వచ్చి, దురాత్మ అంటే కొంతమంది తెలియకపోవచ్చు, దెయ్యములు, డీమన్స్, ఈవిల్ స్పిరిట్స్, అలాంటి ఒక దురాత్మతో మాట్లాడే వ్యక్తి ఒక వ్యక్తి ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి మాట్లాడిందంట. ఆ వ్యక్తి చెప్తున్నాడు, ఏమి అన్ని వీధులు వెళ్తున్నావు, ఫలానా వీధిలో మాత్రం నువ్వు వెళ్ళట్లేదే, ఏంటి సమస్య? ఆ వీధిలో ఒక వ్యక్తికి మనం చేతబడి చేసాం, పోయి వాడిని అటాక్ చేయి అన్నాడు అన్నాడు. అప్పుడు ఆ దురాత్మ చెప్పింది, ఆ వీధిలో ఒక చర్చి ఉంది, ఏముంది ఆ వీధిలో ఒక చర్చి ఉంది, ఆడ ఎప్పుడు దేవుని శక్తిని నిండియే ఉంటుంది. హల్లెలూయా. అక్కడ ఉండే జనాలు ఎప్పుడు దేవుణ్ణి స్తుతిస్తా, నాకు ఏ సౌండ్ అన్నా ఇష్టమే, కానీ ఈ ప్రార్థన సౌండ్, ఈ స్తోత్రం సౌండ్, ఈ హల్లెలూయా సౌండ్ అంటే పిచ్చి పట్టిపోతుంది, నాకు మైండే పనిచేయదు. ఆ ఏరియాకు మాత్రం పంపించబోక, ఎందుకంటే అక్కడ సిలువలో కొట్టబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నారు. హల్లెలూయా. దురాత్మలకు భయం, దేవుణ్ణి స్తుతిస్తే. సేవ చేసే వాళ్ళకి చూడండి, దేవుని బిడ్డలారా, ఆటంకాలు వస్తాయి. వచ్చిన వెంటనే కొంతమంది పరిగెడతారు. హల్లెలూయా. ఇంకా మీట మనం పాస్టర్తో ఉంటే మనకి సమస్య, మళ్ళా అంతా రెడీ అయిపోతే వచ్చేద్దాం, జాయిన్ అయిపోదాం, పారిపోండి. చూడండి దేవుని బిడ్డలారా, సేవ చేసే వాళ్ళు నిజాయితీ పనులకు శ్రమ వస్తుంది, వస్తేనే మనం గొప్ప వాళ్ళం. హల్లెలూయా. మనతో ఫైట్ చేయడానికి శాతానులు వస్తాయి, అవి చెప్తాయి పో, నేరా నువ్వు రెడీ చేసి పంపిస్తుంది, మనుషుల్ని సిద్ధపరిచి పంపిస్తుంది. పంపిస్తా ఉంటే మనతో ఎవరున్నారు? వినపడలేదు సరిగ్గా, గట్టిగా చెప్పండి, ఎవరున్నారు? పారిపోయిన వాళ్ళతో ఎవరున్నారు? ఎందుకంటే దెయ్యాలన్నీ కనబడతాయి, వాటి యాక్టివిటీస్ అన్ని కనబడతాయి. దేవుడు అటంతా చిన్న చిన్న విషయాలకంతా ఆయన రెస్పాండ్ కాడు. హల్లెలూయా. ఎక్కువ అయిపోయింది అనుకో, వచ్చేసి ఫినిష్ చేస్తాడు వర్క్, ఫినిష్ చేయడానికి వస్తాడు. హల్లెలూయా. 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 దేవుని హస్తం మనకు తోడుంది. ఆమేన్. చీకటి శక్తులు వస్తాయి, ఇబ్బంది పెడతాయి, అవి పెట్టేదే వాటి పనే చేస్తాయి, తలనొప్పిస్తాయి, కడుపు నొప్పిస్తాయి, మనుషులకి సంఘాలకి ఇబ్బందులు సృష్టిస్తాయి. దానికని భయపడిపోతామా? భయపడిపోతామా? ఫస్ట్లు ఏడుస్తాం, బాధలు పడతాం. మేము ఫైట్ కోసమే సృష్టించబడ్డాం. హల్లెలూయా. సాతాను శక్తులతో పోరాడడానికి మనం పిలువబడ్డాం. హల్లెలూయా. ఈరోజు దేవుడు మన పట్ల అలాంటి అద్భుతాలని ఆయన చేస్తున్నందుకు మీ జీవితంలో బాగా స్తుతించండి. మీ ఇంట్లో కొన్ని శ్రమలు వస్తాయి, వాటన్నిటిని విజయంగా మలచి దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఆ రీతిలో మీ జీవితంలో మహిమలు చేయాలంటే ఏం చేయాలా? ఎక్కువగా ఏం చేయాలా? స్తుతించాలా, ప్రార్థన ఎక్కువ చెయ్యాలా, సాక్షిగా ఇంకా ఎక్కువగా మారాలా. శ్రమ వచ్చినప్పుడే మనకు అర్థమవుతుంది మనం కరెక్ట్ గా పోతున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. కరెక్ట్ గా పోనోడికి అందరితో మెలికలు తిరిగి వెళ్ళిపోతారనుకో, వాళ్ళకి శ్రమ ఉండదు, ఉంటదా? అందరితో కలిసిపోయి జీవించే వాళ్ళకి శ్రమ ఉండదు, సాక్షిగా ఉండే వాళ్ళకి శ్రమ వస్తుంది, సాక్షులకు శ్రమ వస్తుంది. అర్థమైందా? దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా.